మొత్తానికి షర్మిల, వైఎస్ షర్మిల, ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయిపోయారు. ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పైకి లేపబోతున్నారా? పునరుజ్జీవం వస్తుందా? కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా చతికిలు పడిపోయింది. విభజన పాపం కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రజలు బలంగా నమ్మారు. 10 ఏళ్ళుగా ఆ పార్టీని పక్కన పెట్టారు. మళ్ళీ షర్మిల గారితో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం వస్తుందా లేదనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అదే నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గద్దెదించే పక్షాలు ఇప్పటికే జనసేన రూపంలో కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ రూపంలో కానీ ఉన్న నేపథ్యంలో ఇంకా మిగిలిన బీజేపీ, సిపిఐ, సీపీఎం వాళ్ళందరూ ఎవరు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండాలని కోరుకోరు కదా. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాళ్ళందరితో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పక్షం కూడా, అది కూడా సొంత చెల్లెలు షర్మిల రూపంలో యాడ్ అవుతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి ఇప్పుడు ఇన్ని పక్షాలు నడుము బిగించాల్సిన అవసరం ఉందా అనేది ఇక్కడ కీలకం. ఏది ఏమైనా షర్మిల గారిని ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి దింపింది అనేది ఆ వ్యూహం వెనక లేదంటే ఆ రాజకీయ కుట్ర వెనక చంద్రబాబు నాయుడు అండ్ టీం ఉన్నారా లేదా అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. రేపొద్దున్న ఆ పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు, ఇప్పుడు ఆ పార్టీలో ఏ స్థాయిలో చేరికలు ఉంటాయనే దాని మీద అసలు వ్యూహం ఎవరు రచించారు, వ్యూహం పన్నింది ఎవరు, అందులో షర్మిల గారి పాత్ర ఏమాత్రం అనేది క్లారిటీ రావాలి.